भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम अंडी। तो हरे मनु, కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, 26వ అధ్యాయంలో ఉన్నాము. 17 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. 17వ శ్లోకంలో ఏ తామిశ్రమం అండి, అంద తామిశ్రమం. అదే ప్రభుజీ, అదే కామన్యతని పీడించేటి పశువులు నల్లులు అది రాత్రులలోనే కదా ప్రభుజీ కొరికేది. అందతామి అందకూపము, అందకూపము, ఎస్ అందకూపము అనేటువంటి నరకానికి ఎవరెవరిని పంపిస్తారు అనేటువంటివి చూడటం అనేది జరిగింది. అంటే స్వధర్మాన్ని పరిపాలించినటువంటి వాళ్ళని, స్వధర్మ పాలన చేయనటువంటి వాళ్ళని అందకూపానికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ 18వ శ్లోకం. यस्त्विहा वा असंविभक्ष्यास्यति, यस्त्विहा वा असंविभक्ष्यास्यति, यत्किञ्चनोपनतम् अनिर्मितपञ्चयज्ञो, वायससंस्तुततः स परत्रा कृमि भोजनेन रखाधमे, निपतति तत्र शतसहस्रयोजने, कृमिकुण्डे कृमिभूतः, स्वयं कृमिरे कृमिभि स्वयं कृमिभिरेव भक्ष्यमाणः, कृमिभोजनो यावत् तदप्रताप्रहूता, दो अनिर्वेशमात्मानं यातम यातयते, दो अनिर्वेशमात्मानं यातयते। रम्य माता चलो। हरे कृष्ण प्रभुजी, లభ్యమైన ఆహారమును అతిథులకు వృద్ధులకు బాలులకు పెట్టక కేవలం తానే భుజించేవాడు లేదా పంచయజ్ఞం నిర్వహింపకనే దానిని భుజించేవాడు కాకి ఏమాత్రం తీసిపోడు. మరణాంతరం అట్టి వాడి కృమిభోజనం నరకమును పడును. ఆ నరకమున 100 యోజములు 800,000 మైళ్ళు వైశాల్యము కలిగిన క్రిమికుండము కలదు. పాపి అయిన వాడు ఆ కుండమున క్రిమిగానే ఇతర క్రిములను భక్షించుచును, ఇతర క్రిములను అతనిని భక్షించును. మరణమునకు పూర్వమే మనుషుడు ప్రాయశ్చిత్తం చేసుకొననచో క్రిమి భోజనము నరకమందలి కుండమున దాని విస్తీర్ణముతో సమానమగు సంవత్సరములు పడి ఉండవలసి వచ్చును. హరే కృష్ణ. ఓకే, సో క్రిమి భోజనం అనేటువంటిది ఒక నరకం. సో క్రిమి భోజనం అనేటువంటి నరకానికి ఎప్పుడు వెళ్తారు అని అంటే, మనకి దొరికిన దాన్ని మనము అతిథులకి వృద్ధులకి బాలులకి పెట్టకుండా కేవలం మనమే ఉంచుకోవాలి, మనమే తినేసేయాలి అని అనుకోవడం ఏదైతే ఉందో అది తప్పు అన్నమాట. అది కూడా పాపమే. అంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి పెట్టకుండా మనం తింటాం, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి పెట్టకుండా మనం తింటాం, లేకపోతే ఎవరైనా సరే ఆకలితో ఉంటే వాళ్ళకి పెట్టకుండా తినడం అనేటువంటిది పాపం. ఇంకా పంచయజ్ఞమును నిర్వహింపకనే దానిని భుజించువాడు. సో ఏదైనా సరే
పంచయజ్ఞం, యజ్ఞం చేయకుండగా భగవంతుడికి అర్పించకుండగా తినేటువంటి వాడు, కాకికి ఏమాత్రము తీసిపోడు. సో కాకులు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఏ దొరికితే అది తింటాయి. సో దానికేమి శుచి శుభ్రం అనేటువంటిది ఏమి అవసరం లేదు. సో ఆ విధంగా కాకితోటి పోలుస్తున్నారన్నమాట. మనం కూడా ఒకవేళ ఎవరికి పెట్టకుండా తినాలి అని అనుకుంటే కనుక మరణానంతరం అట్టి వాడు క్రిమిభోజనమును నరకమున బడును. సో ఈ రెండు కేటగిరీలు వాళ్ళు క్రిమిభోజనం అనేటువంటి నరకానికి వెళ్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ నరకం గురించి చెప్తున్నారు. ఈ నరకం కూడా చాలా పెద్దగా ఉంటుంది, లక్ష యోజనముల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది, అంటే 800,000 మైళ్ళ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. ఆ అంటే క్రిమి నరకం కాదు, నరకంలో ఉన్నటువంటి క్రిమికుండము అంతగా అంత పెద్దగా ఉంటుంది. అంటే క్రిమికుండము అంటే మొత్తం క్రిములు ఉంటాయి, అంటే పీక్కు తినేటువంటి జలగల లాంటివి ఉంటాయి. అది ఎంత ఏరియాలో ఉంటుంది అంటే 800,000 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి వైశాల్యంలో అది ఉంటుంది. పాపి అయినటువంటి వాడు కుండమున క్రిమిగానై ఇతర క్రిములను భక్షించును, ఇతర క్రిములను అతనిని భక్షించును. మరణమునకు పూర్వమే మనుషుడు ప్రాయశ్చిత్తము చేసుకునొచ్చు. క్రిమిభోజన నరకమున అందరి కుండలమున కుండమున దాని విస్తీర్ణముతో సమానము సంవత్సరములు పడి ఉండవలసి వచ్చును. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు ఉండాలి అని అంటే క్రిమికుండం ఎంతైతే పెద్దగా ఉందో అన్ని సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు అన్నట్టు ఇక్కడ 800,000 సంవత్సరాలు, 800,000 సంవత్సరాల పాటు ఈ క్రిమికుండంలోనే ఉండిపోవాలి. ఒకవేళ కనుక మనం చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం కనుక చేసుకోకుండానే మరణించినట్లయితే మనం ఇలాంటి ఒక శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. చదవండి మాతాజీ భాష్యం. భగవద్గీత 3.13 యందు ఇట్లు తెలుపబడినది, యజ్ఞశిష్టాసినాసంతో ముచ్చతే సర్వ కిల్బిషై ముంజ భుజంతేతే త్యగం పాపయే వచనాత్మ కారణా. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించటం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపం నుండి ముక్తులగుదురు. తమ ప్రేమ కొరకే ఆహారమును సిద్ధం చేసుకుని వారు కేవలం పాపమునే భుజింతురు. ఆహారమును భగవంతుడే మనకొసిగినాడు. ఏకో బహూనాం యో విదతాతి కామన్, ఎల్లరకు జీవన అవసరములకు భగవంతుడే సమకూర్చుచున్నాడు. కనుక అతడు చూపిన కరుణకు మనము యజ్ఞ నిర్వహణ ద్వారా కృతజ్ఞత తెలుపుకొనవలను. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నిజమునకు జీవితం యొక్క ఏకైక ప్రయోజనము యజ్ఞ నిర్వహణమే. ఈ విషయమే భగవద్గీత. సో మనము మనకి మనం మామూలుగా మనకి తెలియదు ప్రసాదాన్ని మాత్రమే పూజించాలి, ఏమిటి భగవంతుడికి ఆఫర్ చేసింది తిని ఆఫర్ చేయకుండా తిన్నదానికి తేడా ఏంటి అనేటువంటి దాని మీద మనకి చాలా సందేహాలు ఉన్నాయి. ఓకే, మనం మీరందరూ పెట్టి తింటున్నారు భగవంతుడికి, మేము పెట్టకుండా తింటున్నాము. తినేదైతే సేమేగా, నువ్వు తినేది నేను తినేది సేమే కదా, ఏంటి డిఫరెన్సు అని అనుకుంటాం. కానీ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే భోజనాన్ని నువ్వు తింటున్నావో అది ఒకవేళ నువ్వు నాకు సమర్పించకుండా గనక నువ్వు తిన్నట్లయితే దాన్ని పాపం అంటారు. సో పాపాన్ని భుజించినట్లే అనేటువంటి విషయాన్ని చాలా సీరియస్గా చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు, చాలా సీరియస్గా చెప్పారు. కానీ మనం దాన్ని పట్టించుకోలేదు. ఇంతకాలం మనం తిన్నదంత పాపం. ఒకవేళ ఇంత పాపం తిన్నటువంటి మనం, అంటే ఇక్కడ యజ్ఞంలో భగవంతుడికి సమర్పించకుండా తిన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది పాపంగా పరిగణింపబడుతుంది. కృష్ణుడు కూడా అదే చెప్పాడు. ఓకే, అయితే అది తినడం వల్ల ఏమవుతుంది? చాలా చిన్న శిక్ష విధించబడదు. పాపం చేసినటువంటి మనకి ఎంత పెద్ద శిక్ష విధింపబడుతుందో చూడండి. మనము క్రిమి భోజనము అనేటువంటి నరకానికి పంపబడతాం. క్రిములు మనల్ని కుడుతుంటే మనం క్రిములను కుడుతుంటాం. సో మనల్ని ఇంకొక జీవి తింటూ ఉంటుంది, మనం ఇంకొక జీవిని తింటూ ఉంటాం. ఎన్ని సంవత్సరాల పాటు? క్రిమికుండం ఎంత పెద్దగా ఉంటుందో అన్ని సంవత్సరాల పాటు. సో ఇది చాలా సీరియస్ విషయం. సో ఇది మనకు తెలియకుండా మనం ఇంతకాలం కూడా మనము పాపాన్ని భుజిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం దీన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటామో, ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి భగవంతుడి పాదపద్మాల దగ్గర మనము సరెండర్ అయిపోయి ఆయనకి క్షమాపణ చెప్పి ఇక ముందు నుంచైనా నేను పాపాన్ని తినను, ఇక ముందు నుంచైనా నీకు అర్పించింది మాత్రమే తింటాను అని సంకల్పం తీసుకొని భవిష్యత్తులో కనుక మనం ఒకవేళ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించే విధంగా కనుక మన యొక్క జీవనాన్ని గడిపితే మనము ఈ పరిహారం అనేటువంటి జరుగుతుంది, జరిగినటువంటి పాపాలకి పరిహారం అనేటువంటి జరుగుతుంది. లేదు అని అంటే పర్వాలేదులేండి, శాస్త్రాలు అలానే చెప్తాయి, మన పని మనం చేసుకుందాం, వాటి పని అవి చేసుకుంటాయి అనుకుంటే మాత్రం మనం నరకానికి వెళ్తాం అనమాట. ఆ పాపం అంత పెద్దది. యాక్చువల్గా పాపము అనేటువంటిది
భోజనం ద్వారానే వస్తుంది మనకి. సో ఏమి తింటామో అలా ప్రదర్శిస్తాం. సో మనం తినేటువంటి తిండిని బట్టి మన యొక్క కాన్షియస్నెస్ మారిపోతుంది. దాని ద్వారా మనం చేస్తున్నటువంటి తప్పులు, దాని ద్వారా మనం చేస్తున్నటువంటి అన్ని రకాల పాపాలు. కాబట్టి ఒకవేళ ప్రసాదం తిన్నట్టయితే మనం భగవచ్చింతనలో ఉంటాము. ప్రసాదం తిన్నట్టయితే అన్ని రకాల పాపాల నుంచి మనము విముక్తులం అవుతాము. కాబట్టి మనము ఎప్పుడు కూడా ప్రసాదాన్ని మాత్రమే తినాలి. సో దాని గురించి యజ్ఞంలో అర్పించబడిన దాన్ని మాత్రమే తినాలి, లేదు యజ్ఞంలో అర్పించబడము అని అంటే భగవంతుడికి అర్పించింది అని అర్థం. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈ విషయమే భగవద్గీత 3.98 చెప్పబడినది. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తద్ధర్మం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. విష్ణు కొరకే యజ్ఞ రూపమున కర్మ నొనప్పవలను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుత్ ధర్మములను అతని ప్రీత్యర్థమే కాదింపు. ఆ విధముగా నీవు బంధం నుండి సదా ముక్తుడై ఉండగలవు. యజ్ఞ నిర్వహణ ప్రసాద వితరణ లేనిచే మన జీవితం నిక్కముగా నిందనీయమే. యజ్ఞం నిర్వహించి ఆశ్రితులకు బాలులు బ్రాహ్మణులు వృద్ధులు ప్రసాదం మసిగిన పిమ్మటయే మనుషుడు భోజనం చేయవలను. అట్లుగాక అతడు కేవలం తన కొరకే లేదా తన కుటుంబం కొరకే ఆహారం చిత్తపరచుకొనొచ్చో దానిని భుజించిన వారితో పాటు అతడు ధిక్కారమునకు గురి అగును. మరణానంతరం అట్టి వాడి క్రిమి భోజనం నరకమును పడును. సో యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర లోకో అయం కర్మబంధన. సో విష్ణువు కొరకం యజ్ఞ రూపంలో కర్మను గనక చెయ్యకపోతే కర్మబంధనాలకి గురి అవుతాము అనేటువంటి విషయాలు చెప్పారు. సో కర్మబంధనానికి గురి అవుతాము అంటే పాపం చేస్తే నరకానికి వెళ్తాం. సో ఈ నరకము అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. సో ఎప్పుడైతే మనము భగవంతుడికి ప్రసాదాన్ని అర్పించి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ పెట్టిన తర్వాతనే మనం తినాలి, అప్పుడే మనము ఈ కర్మబంధనం నుంచి బయటపడతాం. లేదు అని అంటే కనుక క్రిమి భోజనం అనేటువంటి నరకానికి మనము పోతాం. బ్రాహ్మణస్య వాపహరత్యన్యస్య వానాపది పురుషస్తమపురుష అయస్మయైరగ్నిపిండై సంధం సైస్త్వం సైస్త్వచి నిష్కషంతి. రాజా, ఆపత్కాలము లేకపోయినను ఎవడు బ్రాహ్మణ్ణి దోచుకున్నచ్చు లేదా అన్యుల బంగారంను రత్నములను హరించును అతడు సంధంశమను నరకమునకు త్రోయబడును. అక్కడ అతని చర్మము అగ్ని పిండములతోను పట్కారలతోను ఒలిచి వేయబడును. ఆ ప్రకారము అతని దేహమంతయు ఖండఖండములు చేయబడును. హరే కృష్ణ. ఓకే. సో ఆపత్కాలం లేకపోయినా కానీ అంటే కొన్ని కొన్ని అధర్మాలు ఆపత్కాలంలో చేస్తే అధర్మం అనబడదు. సో మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఆపద్ధర్మం వేరుగా ఉంటుంది. ఒకవేళ ఆపత్కాలం కాకపోతే బ్రాహ్మణ్ణి దోచుకున్నా లేకపోతే అన్యుల బంగారాన్ని రత్నములని హరించినా కానీ అతడు సంధంశము అనేటువంటి నరకానికి వెళ్తాడు. సంధంశము అని అచ్చట ఆయన చర్మాన్ని అగ్నిపిండముతోనూ పట్టకారులతోనూ ఒలిచివేయబడును. ఈ ప్రకారంగా అతని దేహమంతయు ఖండఖండములుగా చేయబడును. సో చూడండి ఎంత చాలా డేంజరస్ విషయం అన్నమాట ఇది. మనం చాలామంది మన సొమ్ము మీద కాకుండా ఇతరుల సొమ్ము మీద ఆశపడతాం. సో ఇతరుల సొమ్ము మీద ఆశపడి వాళ్ళకి పోయేది నాకు రావాలి, వాళ్ళకి నష్టం రావాలి, వాళ్ళకి లాభం రాకూడదు, వాళ్ళకి వాళ్ళు పొందాల్సింది కూడా నేనే పొందాలి అనేటువంటి భావనలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో కర్మలు చేస్తుంటాం, ఎన్నో ప్లాన్లు కూడా వేస్తూ ఉంటాం. కానీ ఇది చాలా పాపం, ఇది చాలా పెద్ద పాపం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇతరులకి సంబంధించినటువంటి బంగారాన్ని రత్నాలని హరించినచో
సో అతడు సదసంశము అనేటువంటి నరకానికి వెళ్తారు. సదసంశము అనేటువంటి నరకంలో ఏం చేస్తారంట, మన చర్మాన్ని ఒలుస్తారు. సో ఏ విధంగా దేహమంతా ఖండఖండాలుగా చేసి పట్టకారులతోటి ఒలిచి వేస్తారట చర్మాన్ని. సో అంత గొప్పగా ఉంటుంది అక్కడ శిక్ష. సో అంటే తప్పనిసరి పని, ఇప్పుడు మనం బ్రతకలేని పరిస్థితి వచ్చింది, మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడితేనే బ్రతకాలి అని అనుకున్నాం అనుకోండి, లేదంటే వాడికి ఆ అర్హత లేదు, అది మనకి అర్హత ఉంది కానీ అది వాడు పొందాడు, మనకి పొందాల్సింది వాడు పొందాడు, లేదంటే అది ఒకవేళ అది గనక భగవంతుడికి అర్పించాల్సిందే అది తప్పనిసరి పరిస్థితి, అది లేకపోతే అది వాడి దగ్గర నుంచి మనం తీసుకోకపోతే అది వాడు దుర్వినియోగం చేసేస్తాడు అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. కానీ అలా కాకుండా మన అవసరాల కోసం గనక తీసుకున్నట్లయితే మాత్రం అది చాలా తప్పు. హరే కృష్ణ ప్రభుజీ. అగమ్య మగు జంటతో సంభోగించడి పురుషుడు గాని స్త్రీ గాని మరణానంతరం యమభటులచే తప్తస్మూర్ణి అను నరకమును గాని చొప్పబడును. అట్టి పురుషులను స్త్రీల నాచడ బెత్తములతో కొట్టెదరు. ఎర్రగా కాలినటి లోహమయ మగు స్త్రీ ప్రతిమను పురుషుని చేతను, అటువంటిదే అయిన పురుష ప్రతిమను స్త్రీ చేతను అలింగనం చేయించరు. అక్రమమైదు సంపర్కం కలిగేది దండనం ఇదియే. హరే కృష్ణ ప్రభు. ఓకే, అక్రమమైదునము అంటే తన భార్య కాకపోయినా కానీ పరుల యొక్క భార్యని వశపరుచుకోవడం ఏదైతే ఉందో అది అక్రమమైదునం. ఒకవేళ మనకి యాక్చువల్గా మన శాస్త్రం ప్రకారంగా మన సాంప్రదాయం ప్రకారంగా ఇతరులందరినీ కూడా మనం ఏమని పిలుస్తాం, స్త్రీలను ఏమని పిలుస్తాం, మనం భార్య కాకపోతే ఇంకా ఎవరినైనా కానీ ఏమని పిలుస్తాం, సోదరి మాతాజీ అని పిలుస్తాం. సోదరి కాదు మాతాజీ, మాతాజీ. ఓకే, సో అంటే ఈ పరాయి స్త్రీ తల్లితో సమానం. సో పరాయి స్త్రీ తల్లితో సమానం, భార్య తప్ప మిగిలిన ఏ స్త్రీ అయినా సరే తల్లి, తల్లిగానే చూడాలి, చెల్లిగా కూడా కాదు మాతాజీ, తల్లిగానే చూడాలి. కానీ మనం అలా కనుక చూడలేదనుకోండి, అలా చూడకపోతే మనము అక్రమ సంబంధాన్ని కలిగినట్టు. సో అలా అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి నరకానికి వెళ్తారంట అంటే, అది పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే, ఒక పురుషుడి గురించే కాదు స్త్రీ గురించైనా సరే. సో పురుషులని స్త్రీలని బెత్తముతో కొట్టుదురు. ఎర్రగా కాల్చిన లోహమయమగు స్త్రీ ప్రతిమను పురుషుడు చేతను, అటువంటిది అయినటువంటి పురుషుని యొక్క ప్రతిమను స్త్రీ చేతను ఆలింగనము చేయించురు. సో ఏ విధంగా అయితే అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటారో అదేవిధంగా అక్కడ లోహము బాగా కాలినటువంటి లోహాన్ని కౌగిలించుకోమని చెప్తారు. సో అలాంటి ఒక శిక్షని విధించడం అనేటువంటి జరుగుతుంది అక్రమ సంపర్కం కనుక ఉంటే. చదవండి మాతాజీ. సో ఈ నరకానికి పేరేం పెట్టారు మాతాజీ? తప్తస్మూర్మి. తప్తస్మూర్మి, ఎస్, తప్తస్మూర్మి అనేటువంటిది ఈ నరకం పేరు. ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నానం. ప్రభుపాదుల వారి భాష్యం. పురుషుడు కేవలము తన భార్యతో తప్ప ఇతర స్త్రీలతో మైథుని సంపర్కం కలిగి ఉండరాదు. వేద నియమానుసారం పరుల భార్య తల్లితో సమానం. ఇక తల్లి సోదరి కూతురితో శారీరక సంబంధము ఖచ్చితంగా నిషేధింపబడిన విషయము. తెలిసినదే, ఎవడైనా ఇంకొకరి భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నచో అది స్వంత తల్లితో సంగమించుటే యగును, అది పరమ పాప కార్యము. ఇదే నియమము స్త్రీ కూడా అన్వయించను. స్త్రీ తన భర్త కాక పరపురుషునితో సంగమించినచో అది తన తండ్రి లేదా పుత్రునితో సంగమించుటే అంత పాప కార్యమే అగును.
అక్రమ సంబంధము సర్వదా నిషిద్ధమే. అట్టి కార్యమునకు పాల్పడి స్త్రీ పురుషులు ఈ శ్లోకమును వివరించిన రీతిగా శిక్షింపబడుదురు. హరే కృష్ణ ప్రభు. సో అక్రమ సంబంధం ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క పెట్ట సూర్మి అనేటువంటి నరకానికి తీసుకువెళ్ళిపోయి అక్కడ ఎలా శిక్షిస్తారు అనేటువంటి విషయం చూసాం మనం. యస్విహావై సర్వాభి గమస్తమముత్ర యస్విహావై సర్వాభి గమస్త మముత్ర నిరయే వర్తమానం హరే కృష్ణ ప్రభుజీ. ధన్మకరణం హరే కృష్ణ తాలు వైష్ణవుడి. విచక్షణ రహితముగా పశ్వాదులతోనూ సంభోగించేవాడు మరణించిన పిదప వజ్రకంటక శాల్మలియను నరకమును గొనిపోబడును. ఆ నరకమున వజ్రకంటకములు కలిగిన శాల్మలి వృక్షము కలదు. యమభటులు పాపిని ఆ కంటకమయ వృక్షమున వేలాడదీసి బలవంతముగా క్రిందికి లాగగా ఆ కంటకములచే అతని దేహము అతి ఘోరముగా రొక్కుకు పోవును. పర్వటిపై శ్రీప్రభుపా జయ శ్రీప్రభుపా. కామ వేగమెంతటి బలవత్తరమనగా పురుషుడు కొన్ని మార్లు గోవుతోను స్త్రీ శునకముతోను మైథుని సంపర్కమున నెలకొనుట జరుగుచుండును. అట్టి స్త్రీ పురుషులు వజ్ర కంటక శాల్మలి నరకమున పడుదురు. మా కృష్ణ చైతన్య ఉద్యమమున అక్రమ సంబంధము పూర్తిగా నిషేధింపబడినది. అక్రమ సంబంధం ఎంతటి ఘోరమైన పాపమో ఈ శ్లోకముల వలన మనము తెలుసుకునవచ్చును. ఈ నరకలోక వర్ణనలను జనులు కొన్ని మార్లు విశ్వసింపరు. కాని మనిషి విశ్వసించినను విశ్వసించకపోయినను ప్రతిదియు ప్రకృతి నియమానుసారమే జరిగిపోవును. ఎవ్వరూ దానిని ఆపలేరు తప్పించుకునలేరు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇంకా ఎలా ఎలాంటి కామవేగం ఉంటుంది అని అంటే కామవేగంతో కొంతమంది జంతువులతో కూడా సంగమించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ అలాంటిదే కనుక జరిగినట్టయితే వాళ్ళని ఈ యొక్క నరకానికి తీసుకువెళ్తారు. నరకం పేరు ఏం చెప్పారు మొత్తం చెక్కడ? శాల్మలి, వజ్రకంటకములు కలిగినటువంటి శాల్మలి వృక్షం అనేటువంటిది ఉంది అక్కడ. ఆ నరకం పేరు వజ్రకంటక శాల్మలి. ఓకే, వజ్రకంటక శాల్మలి అనేటువంటి నరకానికి పంపిస్తారు. దానికి ముళ్ళు ఉంటాయన్నమాట. సో పైనుంచి కింది వరకు ఆ ముళ్ళు కేసి రాస్తారు అనమాట. పైకి కిందికి తాళ్లతోటి లాగుతారు. సో శరీరం మొత్తం కూడా ఆ కంటకాలతోటి రొక్కుకుపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. ధర్మసేతూన్ంధంతి తే సంపరేథ్య వైతరణ్యాం విపతంతి భిన్న మర్యాదాస్తప్యాం నద్యాం యాధో గణైరితస్తతో భక్ష్యమాణ ఆత్మనానా వియుజ్యమానాశ్చాసుభిర్ృష్యమానా స్వాఘేన కర్మ పాకా స్వాఘేన కర్మ పాకా మనుస్మరంతో విన్మూత్రపూయ శోణితకేశన కాస్థిమేదో
विमोत्र पोय शोणित केतन खासि मेदो मांसवसावाहिन्यामुपतप्यन्ते मांसवसावाहिन्यामुपतप्यन्ते श्रीदेव मदर चरित्र క్షత్రియునిగా రాజవంశీయునిగా లేదా ప్రభుత్వాధికారిగా బాధ్యతాయుతమగు జన్మను బడసినను ధర్మానుసారముగా నున్న విధి నిర్వహణను నిర్లక్ష్యపరిచి తత్కారణమున పతితుడయ్యేడు పురుషుడు మరణ సమయమున బైతరిణియను నారకీయ నది ఎందు పడును. నరకమునకు అగర్తయైన ఆ నది క్రూరమగు జలచరములతో నిండి ఉండును. పాపి దాని ఎందు పడినంతనే అవి అతనిని వెంటనే భక్షించుటను ఆరంభించును. అయినను పరమ పాపమయమైన జీవనము కలవాడైనందున అతని ప్రాణము పోదు. ఆ ప్రకారం అతడు తాను చేసిన పాపములను నిరంతరము తలుచుకొనుచు మలము మూత్రము చీము రక్తము కేశములు నఖములు ఎముకలు మజ్జ మాంసము ప్రభు వంటి వానితో నిండి ఉండడి ఆ నదిలో ఘోర యాతనను అనుభవించును. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్యూ. వైతరణి నది అంటే మనం ఏమనుకుంటాము, మంచి నది ఏమో అనుకుంటాం కదండి. వైతరణి నది చీము నెత్తురుతో పారుతుంటుంది. చీము నెత్తురు కలిగింది. సో చీము నెత్తురుతో పారుతున్నటువంటి ఆ వైతరణి నదిలో క్రూర జంతువులు ఉంటాయి. సో ఏ విధంగా అయితే నదుల్లో ముసళ్ళు ఉంటాయో, సో లేకపోతే కొంచెం భయంకరమైనటువంటివి డాల్ఫిన్స్ అను లేకపోతే తిమింగళాలను ఎలా ఉంటాయో అలా భయంకరమైనటువంటి జంతువులు ఈ యొక్క వైతరణి నదిలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వాధికారి పదవిలో ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పదవిలో ఉండి, రాజకీయ నాయకుడే కావచ్చు ప్రభుత్వాధికారే కావచ్చు, పాలన చేసేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను కనుక దుర్వినియోగం చేసినట్లయితే, అంటే ఇది ఓన్లీ రాజకీయ నాయకులకే వర్తిస్తుందా ఈ శిక్ష? ఇది ఓన్లీ రాజకీయ నాయకులకే వర్తించదు. ఎవరైనా సరే కొంతమందికి పాలకుడుగా మనం ఉన్నట్లయితే, ఇప్పుడు మన ఇంట్లో నేను పాలకుడిని, మా ఇంట్లో నేను పాలకుడిని, మీ ఇంట్లో మీరు పాలకుడు, మీ మాట ప్రకారంగా అన్నీ జరుగుతాయి, అప్పుడు మీరు పాలిస్తున్నట్టే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఎవరికి వాళ్ళు పాలకులుగానే ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరికి కొంతమంది ఎక్కువ మందిని పాలిస్తుంటారు, కొంతమంది తక్కువ మందిని పాలిస్తుంటారు, వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి. సో వాళ్ళ ఉన్నటువంటి అధికారాన్ని కనుక దుర్వినియోగం చేసినట్లయితే, అప్పుడు మనల్ని వైతరణి నదికి తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, వైతరణి నదిలో పడేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వైతరణి నదిలో మనకి ఖండ మనకున్నటువంటి మాంసాలన్నీ, మాంసం మొత్తం కూడా పీక్కు తినేటువంటి జంతువులు పీక్కుతుంటే అప్పుడు మనకి మనం చేసినటువంటి తప్పులన్నీ గుర్తొస్తుంటాయి. సో అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది, అలో అలా చేయకుండా ఉండాల్సింది అనేటువంటివి మనము వాటన్నిటినీ కూడా. కానీ ప్రాణం పోదంట, ఇంత చేసినా కానీ ఎన్ని జంతువులు పీక్కుని శరీరం అంతా పీక్కు తింటున్నా కానీ ప్రాణం మాత్రం పోదు, ఎందుకంటే శిక్షణ అనుభవించాలి కదా. సో ప్రాణం పోకుండా వాటితోటి మనం శిక్షణ అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా గుర్తొస్తాయి, ఆ విధంగా మనము ఘోరమైనటువంటి యాతన్ని అనుభవిస్తాము అని చెప్తున్నారు. ఏ త్విహా వై వృషలీపతయో నష్ట సౌచాచారని యమాస్త్యక్త లజ్జాః పశుచర్యాం చరంతి తే చాపి ప్రేత్య పూయన్ ప్రూయ విన్మూత్ర శ్లేష్మ మలాపూర్ణ తదేవాతి భీభత్సితం అశ్నత్ అశ్నంతి గౌరీ మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శూద్రవనితల సిగ్గుమాలిన పతులు అచ్చము పశువుల వలె జీవింతురు. తత్కారణమున వారు సత్ప్రవర్తనను శుచిత్వమును నియమిత జీవనమును కలిగి ఉండరు. మరణానంతరము అట్టి వారు పూయోధమనమును పూయోధమను
నరకమునందు చీము మలమూత్రములు శ్లేష్మము వంటి అసహ్యకరమైన వాణితో నిండి ఉండెడి సముద్రమున బడియుదురు తమ పరిస్థితిని మెరుగుపరచుకున్న జాలని శూద్రులు ఆ సముద్రమున పడి అసహ్యకరముగు పదార్థములను భక్షింతురు. భాష్యము స్త్రీల నరోత్తమ దాస ఠాగూరులు ఇట్లు గానము చేసి ఉండరి కర్మకాండ జ్ఞానకాండ కేవల విరేష విషేర విషేర కాండ అమృత బలియ ఏవకాయ నానా యోని సదాఫిరే కదర్య భక్షణకరే తారజన్మ అధః పతే మాయా కర్మకాండ జ్ఞానకాండ పదమును అనుసరించు వారు మానవ జన్మ అవకాశమును చేజార్చుకుని మృత్యు జన్మ మృత్యు వలయములోనికి పతనము చెందునట్టి వారిని ఆయన పలికిరి. కనుక అట్టి వారు పూయోధమను నరకమును బడి అవకాశం ఎంతేని కలదు. అతడి జీవుడు మలమూత్రములు చీము శ్లేష్మము లాలాజనము వంటి అసహ్యకరమగు పదార్థములను బలవంతముగా భుజించును. శూద్రులతే గూర్చియే ఈ శ్లోకము విశేషముగా చెప్పబడిన ప్రధానమైన విషయము. శూద్రునిగా జన్మించిన వాడు పూయోధ సముద్రమునకే తిరిగి చేరి అసహ్యకరమగు పదార్థములను భుజించును. కనుక శూద్రునిగా జన్మించిన వాడు కూడా బ్రాహ్మణుడిగా మారవలను. అది ఏ మానవ జన్మమునకు అర్థము అనగా ప్రతి ఒక్కడు తనను తాను ఉద్ధరించుకొనవలను. చాతుర్వర్ణ్య మయా సృష్ట్యం గుణకర్మ విభాసయ ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణములు నాచే సృష్టింపబడినవి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.13 పలికెను. పరీత్యా శూద్రుడైన వాడును తన పరిస్థితిని చక్కబరుచుకుని బ్రాహ్మణుడిగా నగుటకు తప్పక ప్రయత్నించవలను. ప్రస్తుత స్థితి ఎట్టిదైనను బ్రాహ్మణుడు లేదా వైష్ణవుని స్థితికి ఎదుగుటకు ఎవడేని ప్రయత్నించినప్పుడు కృష్ణ మాతాజీ మాట రావట్లేదు మీది. ఓకే హైమతి మాతాజీ మీరు చదవండి మాతాజీ నెక్స్ట్. వైష్ణవ స్థితి సారీ ప్రభుజీ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. మా కృష్ణ చైతన్యోద్యమమును బాగుగా విస్తరించినప్పుడే అది సాధ్యపడును. ఎలయనగా ప్రతి ఒక్కరిని వైష్ణవ స్థితికి ఉద్ధరించుటకు మేము యత్నించుచున్నాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ సర్వధర్మములను విడనాడి కేవలం నన్నే శరణు వేడుము అని భగవద్గీత 18.68 శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అనగా ధరించి వైష్ణవ ధర్మములచే చేయవలసి ఉన్నది. వైష్ణవుని ధర్మమునే బ్రాహ్మణుని కర్మలు ఇమిడి ఉన్నవి. ఈ విధముగా ఈ విషయమున దేవదేవుడు భగవద్గీత 9.32 యందు ఇట్లు వివరించి ఉండెను. మాంభి పార్థ వ్యవస్థిస్య ఏపి స్యుపాపయో నః నయః స్థియో వైశ్య సదా శూద్ర స్థిపియాంతి పరాం గతిః. ఓ పార్థ నా శరణు చొచ్చిన వారు అధమ జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. భగవద్ధామ పైనమునకే మానవ జీవితం ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. అట్టి అవకాశమును ప్రతి ఒక్కరికి వారు శూద్రులే గాని వైశ్యులే గాని స్త్రీలే గాని క్షత్రియులే గాని తప్పక వసగవలెను. మా కృష్ణ చైతన్యోద్యమ ప్రయోజనము అదియే. కాని ఎవడేని శూద్రునిగా కొనసాగినచో ఈ శ్లోకమున తదేవాతి బీభత్సి తమసంతి అని చెప్పబడినట్లు మహాయాత్రను అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే శూద్రుల గురించి ఇక్కడ చెప్తున్నారు. సో వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా 4 రకాల వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క గుణకర్మల ఆధారంగా వస్తున్నాయి. సో మనమందరం శూద్రులమా మనమందరం శూద్రులము కాదా అనేటువంటి దాంట్లో మనకున్నటువంటి గుణకర్మల ఆధారంగా మనం నిర్ణయించుకోవాలి. సో శూద్రుల కుటుంబంలో పుడితేనే శూద్రులు ఎవరు, గుణకర్మల ఆధారంగా శూద్రులం అవుతాం. అంటే మన కర్మలన్నీ కూడా శూద్రుల్లా, ఇంకొకరికి సేవలు చేసేటట్లు ఉన్నట్లయితే ఇంకొకటి శూద్రులు ఎలా ఉంటారు, శుచి శుభ్రత అనేటువంటిది ఉండదు. సో నియమితంగా ఏమీ చేయరు, ఏదైనా సరే అతిగా చేస్తారు. సో ఏది పొందినా కానీ అతిగా పొందుతారు. అది ఏ సుఖమైనా సరే ఏ సంతోషమైనా సరే ఏ కనీసంగా ఆహారమైనా సరే ఏ సమయంలో పడితే ఆ సమయంలో తినటం, పాచిపోయింది తినటం, భగవంతుడికి అర్పించకుండా తినడం, ఏదైనా సరే ఎక్కువ ఎక్కువగా తినేయడం. సో ఇలాంటివన్నీ కూడా నియమితంగా లేనటువంటి ఇంద్రియ భోగం, ఇదంతా కూడా శూద్రుడు చేస్తాడు.
సో బ్రాహ్మణుడు కానటువంటి ప్రతి ఒక్కడు అంటే కృష్ణ చైతన్యంలో లేనటువంటి ప్రతి ఒక్కడు కూడా శూద్రుడితోడే సమానం. ఎందుకంటే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఈ సమాజంలో శూద్రులు తప్ప ఎవరు లేరు. వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టనేయండి, వైశ్య కుటుంబంలోనే పుట్టనేయండి, క్షత్రియ కుటుంబంలోనే పుట్టనేయండి, శూద్ర కుటుంబంలోనే పుట్టనేయండి, అందరూ శూద్రులే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకరికి సేవ చేసినట్లే ఉంది, భగవంతుడి సేవ కాదు వాళ్ళు చేస్తుంది. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడూ కూడా ఆ యజమానికి సేవ చేస్తున్నమ్మా. అంటే శూద్రుడు మాత్రమే ఇంకొకటి దగ్గర ఉద్యోగం చేస్తాడు. సో అదే వ్యాపారం చేసేటువంటి వాడు వైశ్యుడు అవుతాడు. అలా కాకుండా ఎక్కడ ఎవరు ఉద్యోగాలు చేస్తున్నా కానీ శూద్రుడే అవుతాడు. అంటే ఏంటన్నట్టు, ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కళ్ళని కూడా శూద్రుడుగానే పరిగణింపబడతారనమాట శాస్త్రం ప్రకారంగా. కానీ ఒకవేళ మనం కృష్ణ చైతన్యంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు మన వృత్తి శూద్ర వృత్తి అవ్వదు. గుణకర్మల ఆధారంగా మనం చేస్తున్నటువంటి పని శూద్రులు చేయాల్సినటువంటి పని. శూద్రులు ఏం చేస్తారు, పై వర్ణాల వాళ్ళకి సేవలు చేస్తారు, అంటే ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళ చెప్పులు కడ తొడవడమో లేకపోతే వాళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడమో, ఇంకా ఏదన్నా వాళ్ళు ఎక్కడికన్నా పోయి రమ్మంటే పోయి రావడమో, ఏదైనా సర్వీస్ చేయమంటే సర్వీస్ చేయడమో, ఇలాంటివన్నీ. లేదంటే వాళ్ళకి లాభం కలిగించడం కోసం మనం ఏదైనా సరే జీతం తీసుకొని మనం చేసేటువంటి పనులు. సో ఇలాంటివన్నీ కూడా శూద్ర వృత్తి. సో అలాంటప్పుడు శూద్రుడికి ఎలాంటి లోకానికి తీసుకెళ్ళబడతారంట, మరణానంతరం అలాంటి వాళ్ళు కూమోదకము అనేటువంటి నరకములకి తీసుకెళ్తారు. అక్కడ ఉన్నటువంటి చీముని, మలమూత్రాలని, శ్లేష్మమును వంటి అసహ్యకరమైనటువంటి వానితో నిండి ఉంటుంది ఆ సముద్రం. అక్కడ ఏమి తింటారంట అంటే అసహ్యకరమైనటువంటి పదార్థాలను భక్షిస్తారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా శూద్ర స్థాయి నుంచి బ్రాహ్మణ స్థాయి వరకు ఎదగాలి. అందరూ బ్రాహ్మణులు కావాలి, అందరూ వైష్ణవులు కావాలి, అప్పుడు అందరూ కూడా ఇలాంటి శిక్షల నుంచి బయటపడగలుగుతారు. కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరినీ బ్రాహ్మణ స్థాయికి తీసుకువెళ్ళడం, అందరినీ బ్రాహ్మణులుగా మార్చడం, అందరూ కూడా శాస్త్ర నిర్దేశానుసారం వాళ్ళ యొక్క కర్మలు చేయడం, అందరూ కూడా భక్తి యోగంలో ఉండడం, ఇది కృష్ణ చైతన్య ఉద్యమం చేస్తున్నటువంటి పని. సో మనం అందరం కూడా అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మనమందరం కూడా భగవద్గీత భాగవతం చదవడం, కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉండడం, కృష్ణ భక్తి భావనలో కర్మలు చేయటం, ఏదైతే ఉందో ఇది మన కర్మలన్నింటినీ ఎలా పోగొడుతుంది అని అంటే ఇదే అనమాట. కాబట్టి మన వృత్తి ఏంటో మనకు తెలియదు, మన వర్ణం ఏమిటో మనకు తెలియదు, మన విద్యుక్త ధర్మం ఏమిటో మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి, కృష్ణ చైతన్యంలో కర్మలు చేయాలి. కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం వల్ల మన మీద ఎలాంటి గుణ ప్రభావం ఉన్నా, మనం ఎలాంటి కర్మలు చేస్తున్నా, మన శూద్ర వృత్తిలో ఉన్నా, వైశ్య వృత్తిలో ఉన్నా, క్షత్రియ వృత్తిలో ఉన్నా, బ్రాహ్మణులు అయినా కానీ మనం కనుక కృష్ణ చైతన్యంలో కనుక కర్మలు చేస్తే ఆయా వృత్తుల వల్ల మనకు కలిగినటువంటి కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మనకే అంటవు. సో ఆ విధంగా మనం కర్మబంధనం నుంచి విముక్తులం అవుతాము. ఓకే, అంటే కనుక ఇవన్నీ కూడా మనం అనుభవించాల్సిందే. హరే కృష్ణ ప్రభుజీ, ఒక డౌట్ ప్రభుజీ, ఇక్కడ కర్మకాండ జ్ఞానకాండ పథమును అనుసరించు వారు మానవ జన్మ అవకాశం చేజార్చుకొని జన్మ మృత్యు వలయంలోకి పతనం చెందినట్టు వారిని ఆయన పలికిరి అన్నారు కదా ప్రభుజీ. కర్మకాండలు అంటే ఇప్పుడు యోగం భగవంతుడికి సంబంధించినవి కాకుండా చేసేవని కర్మకాండలు అన్నారు ప్రభు. కర్మకాండ అంటే మన సుఖం కోసం, మన సంతోషం కోసం, మన ఇంద్రియ భోగం కోసం, మనకి లాభం రావడం కోసం చేసేటువంటి యజ్ఞయాగాదులు. ఎస్ ప్రభుజీ, అది అర్థమైంది ప్రభుజీ. జ్ఞానకాండ అంటే ఎట్లా ప్రభుజీ, అది అర్థం కాలేదు. జ్ఞానకాండ అంటే ఇప్పుడు జ్ఞానాన్ని సముపార్జించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, భగవంతుని తెలుసుకోవడం కదా ప్రభుజీ. భగవంతుని తెలుసుకోవడమో లేకపోతే మన పేరు ప్రతిష్టలు పొందడమో ఏదైనా కావచ్చు. భగవంతుని తెలుసుకుని ఏం చేస్తారు, భగవంతుని కోరాలి, భగవంతునికి సేవ. జ్ఞానం వచ్చినంత మాత్రాన మనం భగవంతుని పొందలేం మాతాజీ. సో నాకు నాకు ఇక్కడ క్లాస్ జరుగుతుంది, అక్కడ క్లాస్ జరుగుతుంది, ఇంకో చోట క్లాస్ జరుగుతుంది. ఓకే, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలి, ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలి, జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుజీ కొన్ని విషయాలు చెప్తారు, అదే ఇంకో ఇదే సమయంలో ఇంకో మాతాజీ కూడా క్లాస్ చెప్తున్నారు, ఆడికి వెళ్తే ఆమె మాతాజీ కొత్తగా చెప్తారు, ఆమె దగ్గరికి వెళ్ళిపోతే ఇంకో పాఠం వస్తుంది, ఇంకొక విషయం తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా జ్ఞానకాండ. ఓకే, అంటే ఇప్పుడు జ్ఞానము తెలుసుకున్నా కూడా దాన్ని ఆచరణలో పెట్టకపోవడం. జ్ఞానం తెలుసుకొని భక్తి రాకపోతే జ్ఞానకాండ అవుతుంది. ఓకే, తెలుసుకోవాలి 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 అంతవరకే. తెలుసుకొని ఏం చేస్తాం, తెలుసుకొని ఏం చేస్తాం. ఓకే, అదే ఆచరణలోకి తీసుకురాని జ్ఞానం అనేటువంటిది జ్ఞానకాండ. ఓకే ప్రభుజీ.
ఓకే మనం అదే మనం ఏంటి ఒకేసారి రెండు రెండు క్లాసులు వింటుంటాం, మూడు మూడు క్లాసులు వింటుంటాం. అమ్మ ప్రభుజీ క్లాస్ చెప్తున్నారు, మాతాజీ కూడా క్లాస్ చెప్తున్నారు, ఇంకెవరో క్లాస్ చెప్తున్నారు. ఒక ట్యాబ్లో ఆ క్లాస్ ఓపెన్ చేద్దాం, ఒక ట్యాబ్లో ఈ క్లాస్ ఓపెన్ చేద్దాం, మనం మాత్రం ఇక్కడ కూర్చుందాం, మనం మాత్రం జపం చేసుకుంటాం. అంటే నాలుగు రకాల ఇన్పుట్స్ లేదు అని అంటే ఈ క్లాస్ అయిపోగానే ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ అయిపోగానే ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ అయిపోగానే ఇంకో క్లాస్. సో ఎందుకు పోతున్నాం? జిజ్ఞాస. ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇంకేముందో, అక్కడేముందో, ఇక్కడేముందో, జిజ్ఞాస. కానీ అది మనకి భక్తిని తీసుకొస్తుందా? చెప్పే వాళ్ళ ద్వారా మనకి భక్తి వస్తుందా? మనల్ని ఇంప్లిమెంట్ చేసే స్థాయికి మనల్ని తీసుకెళ్తున్నారా వాళ్ళు? ఎవరి దగ్గర వింటే మనము ఇంప్లిమెంటేషన్ చేయగలం, ఆచరించగలం? ఎవరు చెప్పినటువంటి వాక్ కొంచెమే చెప్పొచ్చు, ఎక్కువే చెప్పొచ్చు. ఎక్కువ చెప్పడం ముఖ్య ఉద్దేశం కాదు, ఎక్కువ నేర్చుకోవడం ముఖ్య ఉద్దేశం కాదు, ఎంత మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఆచరణలోకి కనుక తీసుకురానటువంటి విషయాలను ఎన్ని బోధించినా ఎవరు, ఎన్ని మనం విన్నా, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే, వీళ్ళందరూ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడరు అనేటువంటి విషయం మనకి నరోత్తమదాస్ ఠాకూర్ రాసినటువంటి ఆయన యొక్క గానంలో ఇలా తెలియజేశారు. ఓకే, ఇది నిజం కూడా. అందుకనే మనము మనము ఇంతకు ముందు కూడా మనం భక్తి వృక్షాలు కూడా తెలుసుకున్నాం, కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ. ఓకే, సో మనం ఉపాసన కాండలో ఉండాలి. ఉపాసన కాండ అంటే ఏం చేస్తాం? ఉపాసన కాండలు అంటే భక్తి యోగం, భగవంతుడికి ఉపాసన చేయడం, భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవడం, భగవంతుడిని కీర్తించడం, భగవంతుడికి సేవ చేయడం, ఇది ఉపాసన కాండ. సో ఈ భక్తి ప్రేమ పెరగనప్పుడు మనం ఏం చేసినా కానీ అది మన జన్మ మృత్యు అనేటువంటి దాని నుంచి బయటపడవేయదు. మనం ఈ నరకాలన్నింటినీ అనుభవించాల్సిందే, ఒక్కొక్క జన్మ తీసుకోవాల్సిందే, ఒక్కొక్క శరీరాన్ని తీసుకోవాల్సిందే, ఒక్కొక్క రకంగా జీవించాల్సిందే, కర్మలు చేయాల్సిందే, మళ్ళీ తిరిగి నరకాలకు వెళ్లాల్సిందే, శిక్షలు అనుభవించాల్సిందే, మళ్ళీ రావాల్సిందే, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే ఓకే. ఏ త్విహావై స్వగర్ధ పతయో బ్రాహ్మణాధయో మృగయా విహారా అతీర్థే చ మృగాన్ నిఘ్నంతి తానపి. హరే కృష్ణ. ఉన్నత వర్ణమునకు బ్రాహ్మణులు, క్షత్రియులు అన వైశ్యులు చెందిన పురుషుడు ఈ జన్మమును పెంపుడు కుక్కలను, కంచర గాడిదలను లేదా గాడిదలను కూడా అరణ్యమున తేగి అనవసరముగా జంతువదలో నెలకొనినచో మరణానంతరము ప్రాణరోధమున నరకమున బడును. యమభటులు అతనిని లక్ష్యముగా చేసుకుని బాణములతో కొట్టుదురు. భాష్యం చదవైన ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదలకి ముఖ్యముగా పాశ్చాత్య దేశమునందు ఉన్నత వంశము వారు అరణ్యమున జంతువులకు వేడాటుటకై కుక్కలను, గుర్రములను పోషించుచుందురు. తూర్పు పడమరలు ఏదైనప్పటికీ కలియుగమున కులీన వంశస్థులు మృగయా వినోదము ఒక మోజుగా నుండును. ఉన్నత వంశములు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, పురుషులు బ్రహ్మజ్ఞానమును సంపాదించవలెను. అంతేగాక ఆ స్థానమునకు అరుదంచుట శూద్రులకు అవకాశం ఒసగవలెను. అట్లుగాక వారు వేట ఎందు నిమగ్నులైనచో ఈ శ్లోకమున వర్ణింపబడినది శిక్షింపబడదురు. వారు యమభటుల బాణముల చే కొట్టబడుటే గాక కడచిన శ్లోకమున వివరింపబడినట్లు చీము మలమూత్రముల సముద్రమునందు త్రోయబడుదురు. హరే కృష్ణ. యాక్చువల్గా వేట అనేటువంటిది చాలా చిన్న విషయం ఏం కాదు. వేట ఆడటం అంటే ఇంకొక జంతువుని చంపటం. ఇంకొక జంతువుని చంపేటువంటి హక్కు మనకి లేదు, అయినా సరే చంపేస్తున్నాం. మరి క్షత్రియులు వేటాడుతారు కదా, క్షత్రియులు వేటాడుతున్నారు, మరి వాళ్ళకి పాపం రాదా అని అంటే, క్షత్రియులు వేటాడచ్చు కానీ ఆ వేట యొక్క లక్ష్యం ఏమిటి?
అంటే యుద్ధ విద్యలో నైపుణ్యం పొందడం కోసం. ఇప్పుడు క్షత్రియుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యొక్క ముఖ్య ధర్మం ఏమిటి? ఆయన ముఖ్య ధర్మం ప్రజలను కాపాడడం. ప్రజలను కాపాడడం కోసం అవసరమైతే శత్రురాజులతోటి శత్రు సైన్యాలతోటి పోరాటం కూడా చేయాలి. మరి శత్రు సైన్యంతో పోరాటం చేయాల్సినటువంటి రాజుకి మరి సాధన అనేటువంటిది కూడా అవసరం. యుద్ధం అనేటువంటిది సాధన కూడా చేయాలి. ఇప్పుడు ఏదైనా సరే సాధన చేయకుండా అందులో పర్ఫెక్షన్ రాదు. మనం ఎవరి మీద అయినా యుద్ధం చేయాలి అని అంటే ముందు కసరత్తులు చేయాలి, ముందే కసరత్తులు చేయాలి, దానికి సంబంధించినటువంటి యుద్ధ కళను నేర్చుకోవాలి, ఎవరి మీదైనా ప్రయోగించాలి, ప్రయోగించి సాధన చేయాలి. ఆ సాధన అనేటువంటిది ఒకసారి చేస్తే చాలు, ఒకసారి నేర్చుకుని వదిలేస్తే చాలదు, ప్రతిరోజు చేయాలి. అలా సాధన చేస్తూ 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 ఉంటే ఆయన యొక్క యుద్ధ కళలో కూడా నైపుణ్యం అనేటువంటిది వస్తుంది. ఒక్కసారి ఎవరైనా శత్రువులు ఆక్రమించినప్పుడు, వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళ మీద కూడా గెలవగలరు. మరి ఎవరి మీద సాధన చేయాలి, ఎవరి మీద యుద్ధం చేయాలి, ఎలా సాధన చేయాలి, ఎలా సాధన చేయాలి అని అంటే క్షత్రియుడు అందుకనే వేటకు వెళ్తాడు. వేటకు కూడా ఎలాంటి జంతువులను వేటాడతాడు అని అంటే, ఏ జంతువులైతే యుక్తితో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాయో అలాంటి జంతువుల్ని వేటాడాలి. అంటే అమాయకమైనటువంటి జీవులను కాదు, పులులని సింహాలని వేటాడాలి. పులులు సింహాలు చాలా చురుకుగా తప్పించుకుంటాయి. అలాంటి పులులు సింహాలు వెంటపడి వాటిని వేటాడటం ఏదైతే ఉందో అది యుద్ధ కళను నేర్పిస్తుంది క్షత్రియుడికి. సో పరిగెడుతూ పారిపోయేటువంటి జంతువులని కూడా వేటాడగలిగినటువంటి వ్యక్తి రేపొద్దున శత్రు సైన్యాలు కూడా పరిగెడుతూ పారిపోతూ ఉంటే వాళ్ళతోటి కూడా యుద్ధం చేసి వాళ్ళ మీద కూడా గెలవగలరు. అది ముఖ్య లక్ష్యం. రెండవది, అలా వేటాడటం వలన చనిపోయినటువంటి జంతువులు ఎవరైతే ఉంటాయో, అంటే ఆ సింహాలో పులులో జింకలో ఏవైనా కావచ్చు, ఒకవేళ అవి చనిపోయాయి అనుకోండి, అవి చనిపోయినప్పుడు వాటికి అంత్యక్రియలు జరుగుతాయి. అంటే క్షత్రియుడు చంపినటువంటి జంతువుని తీసుకొచ్చుకొని వండుకొని తినడు, అంత్యక్రియలు చేస్తాడు. అంటే క్షత్రియుడు క్షత్రియ ధర్మంగా ఒకవేళ వేటాడి అంత్యక్రియలు చేసినట్లయితే ఆ చనిపోయినటువంటి జంతువుకి, ఆ క్షత్రియుడికి కర్మబంధనం రాదు. అలా కాకుండా వేటాడి తింటే కర్మబంధనం వస్తుంది. కాబట్టి క్షత్రియుడు చేస్తున్నటువంటి ధర్మమే, క్షత్రియుడు చేస్తున్న ధర్మం అయినప్పుడు బ్రాహ్మణుడు లేకపోతే శూద్రుడు చేస్తే, వైశ్యుడు చేస్తే ఎందుకు ధర్మం కాదు అని ప్రశ్నిస్తారు జనాలు. కారణం ఇది, అంత్యక్రియలు జరగాలి. అంత్యక్రియలు కనుక జరిగినట్లయితే అది కూడా ఆ వేట యొక్క ఉద్దేశం యుద్ధ కళల్లో నైపుణ్యాన్ని సంపాదించడం కోసం అయినట్లయితే ఆ కర్మ మనకి కర్మబంధనాన్ని కలిగించదు. అలా కాకుండా కనుక ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఒకవేళ వేటాడటము అనేటువంటిది కనుక చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి యమభటులతోటి శిక్షింపబడతారు, శూలాలతోటి పొడవబడతారు. ఎందుకంటే వేటాడినప్పుడు మనం ఏం చేస్తామంటే బాణాలతోటి జంతువుల్ని పొడుస్తాం. సో అదేవిధంగా మనల్ని కూడా యమభటులు పొడుస్తారు. ఇంకా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు మలమూత్రములు చీము నేత్రుతో సంబంధించినటువంటి సముద్రంలో పడవేయబడతారు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఏ త్విహా వై ధాంభికా దంభయజ్ఞేషు పశూన్ విశషంతి తానముష్మిన్ లోకే వైశసే నరకే పతితాన్ నిరయపతయో యూతయిత్వా విశసంతి సుజాత మాత చదువు. ఈ జన్మమున తన ఉన్నత పదవిని చూచుకొని గర్వించుతూ కేవలము ఆడంబరము ప్రతిష్ట కొరకు పశువులను బలి ఇచ్చువాడు మరణానంతరము విష సమయము నరకమున పడును. యమకింకరులు అతనికి అమితమగు యాతనను కలుగజేసి పెదుప పదింతురు. భాష్యం చదవమంటారు. భాష్యము శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతి. భక్తియోగముతో గల పూర్వ సంబంధమును మానవుడు ఉన్నతమగు బ్రాహ్మణ వంశమున గాని శ్రీమంతుల ఇంట గాని జన్మించునని భగవద్గీత 6.41 యందు శ్రీకృష్ణుడు పలికెను.
అట్టి జన్మను వడసినంతట అతడు దానిని భక్తి యోగమును పరిపూర్ణ మనర్చుట కొరకు ఉపయోగించుకొనవలను. కాని దుస్సాంగత్యమున అతడు భక్వంతుని వలననే తనకి కట్టి ప్రతిష్టాత్మకమగు పదవి లభించిందని మరచి పశు బలిని గోడినట్టి కాళీ పూజ లేదా దుర్గా పూజ వంటి నామమాత్ర యజ్ఞములను నిర్వహించుచుండును. ఆ ప్రకారము అతడు తన పదము దుర్వినియోగం పరచును. అట్టివాడు ఏ విధముగా శిక్షింపబడననే విషయము ఇచ్చట వర్ణించబడినది. ఈ శ్లోకమున దంభయజ్ఞేషు అనో పదము ప్రధానమైనది. యజ్ఞ నిర్వహణ అందు వైదిక ఉత్తర్వులను ఉల్లంఘించుంటూ కేవలము పశు బలి ప్రయోజనముతో యజ్ఞ ప్రదర్శనము కావించువాడు మరణానంతరము శిక్షింపబడును. కాళికాదేవికి అర్పించబడిన మాంసమును మాంస విక్రయము కావించడి వ్యధశాలలు కలకత్తా నగరమున పెక్కుగలవు. కాళికకు నెలకు ఒక మారు ఒక చిన్న మేకను బలి ఇవ్వవచ్చునని శాస్త్రములు తెలిపినవి. ఆలయ పూజ పేరిట వ్యధశాలనే నడుపుచూ ప్రతిరోజు అనవసరముగా పశువద కావింపుమని ఎచోటను చెప్పబడలేదు. అట్లు కావించువారు ఇచ్చట వర్ణింపబడిన శిక్షలను అనుభవించరు. హరే కృష్ణ ప్రభు. సో కాళికాదేవి ఎవరండి? హరే కృష్ణ. కాళికాదేవి శ్రీ కృష్ణ భగవాన్. ఈ దుర్గాదేవి దుర్గానికి మహామాయ. ఓకే, ఎస్ దుర్గాదేవి. ఓకే, సో దుర్గాదేవి ఏం చేస్తున్నారు? ఈ దుర్గానికి జైలర్ గా ఉంటున్నారు. అంటే ఏం చేస్తున్నట్టు? కృష్ణుని దగ్గరికి వెళ్ళానే ఉండండి, ఆ భక్తిలో వాళ్ళు ఎంత దక్కా ఉన్నారు అనేది టెస్ట్ చేసి ఆ భక్తికి అర్హులైతేనే కృష్ణుని భక్తికి ముందుకెళ్ళడానికి ఆవిడ మనకు రావడం అని. అంటే ఏం చేస్తున్నారు? కృష్ణుడికి సేవ చేస్తున్నారు కదా. కృష్ణుడికి సేవ చేసేటువంటి వాళ్ళని ఏమంటారు? వైష్ణవులు. వైష్ణవులు అంటారు. వైష్ణవులు ఎవరైనా నాన్ వెజ్ తింటారా? లేదు ప్రభుజీ. కాళిక కోసం మరి బలి ఇస్తే కాళికాదేవి సంతోషిస్తుందా? ఎందుకు సంతోషిస్తుంది? వైష్ణవులకి, వైష్ణవులు ఎవరు కూడా మాంసాహారాన్ని స్వీకరించరు. కాళికాదేవి కూడా వైష్ణవి. సో అలాంటప్పుడు కాళికాదేవి ఎలా మాంసాహారం తీసుకుంటుంది? కాకపోతే ఒకప్పుడు బలులు ఎక్కువగా ఉండేవి, జంతు బలి ఎక్కువగా ఉండేది. సో జంతు బలిని నిషేధించటము అనేటువంటిది చాలా అవసరం. అయితే శాస్త్రంలో జంతు బలి గురించి ఏం చెప్పబడి ఉంది అని అంటే, బాగా జంతువులను తినాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తి మరీగా జంతువులను కోసేసుకొని తినేయకుండా కనీసంగా కాళికాదేవి ముందు అర్పించి కాళికాదేవి ముందు కట్ చేసి తింటే అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు రెగ్యులేటెడ్గా నియమితంగా తింటాడు అని. అంటే ఏ బజార్కి పోయినా కానీ చికెన్ బిర్యానీ వాసన వస్తుంది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాడు? ప్రతిరోజు తింటాడు. అంటే ఎక్కడ దొరుకుతున్నా తినేస్తాడు. అంటే నియమితంగా అనేటువంటిది తినడం. ఈరోజు శుక్రవారం అండి తినకూడదు, ఈరోజు గురువారం అండి తినకూడదు, ఈరోజు మంగళవారం అండి తినకూడదు అనేటువంటి రూల్స్ ఉండవు. ఎందుకు పెట్టారు ఈ రూల్స్? శుక్రవారం ఫలాంద తినకూడదు, గురువారం ఫలాంద తినకూడదు, మంగళవారం ఫలాంద తినకూడదు, ఫలానా రోజు ఫలాంద తినకూడదు అని ఎందుకు రూల్స్ పెట్టారు అని అంటే, నువ్వు చేసేటువంటి తప్పు ప్రతిరోజు చేయకుండా వారంలో ఒకరోజే చెయ్యి అని చెప్పారు. అంతేకాని ఆ వారంలో ఒకరోజు తినచ్చు కదా అని చెప్పేసి తింటే పాపం రాదని కాదు. నువ్వు 7 రోజులు తినే బదులు ఒకరోజు తిను, 7 రోజులు అంటే పాపం ఒకరోజే అంటుంది నీకు అని. అంతే తప్ప ఆ ఒక్కరోజు తినచ్చు కదా అని చెప్పేసి పాపం రాదని కాదు. అలానే నెలంతా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది దొరికితే తినచ్చని కాదు.
అలా వాళ్ళని నెలంతా తినకుండా కంట్రోల్ చేయడం కోసం ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటి, నెలలో ఒకరోజు మాత్రమే అర్పించి తింటే తప్పు లేదు అని అంటారు. తప్పు లేదని కాదు, కర్మకాండ కూడా వేదాలలో చెప్పబడింది. అంటే పాపాత్ములను కూడా మరీ పాపాలు చేయకుండా కొంచెమే పాపాలు చేసేటట్టు చెప్పబడటం. శాస్త్రాల యొక్క నియమ నిబంధనలను అనుసరిస్తే అన్ని రకాలుగా మోక్షాన్ని పొందుతాము అని కాదు. ఎందుకంటే శాస్త్రాలలో కర్మకాండ కూడా చెప్పబడి ఉంది. కర్మకాండ ఎందుకు చెప్పబడి ఉంది అని అంటే, ప్రతిరోజు పాపం చేసేటువంటి వ్యక్తి నియమబద్ధంగా పాపం చేసేలా చేస్తారు ఫస్ట్. అది ఫస్ట్ స్టెప్. పాపాలు చేసేవాడిని రేపటి నుంచి పుణ్యాలు చేయరా అంటే చేయడు. ముందు 100 పాపాలు చేసేవాడిని ముందు 50 పాపాలు చేసేటట్టు తీసుకురావాలి. 50 పాపాలు చేసేవాడిని 10 పాపాలు చేసే స్థాయికి తీసుకురావాలి. 10 పాపాలు చేసేవాడిని ఒకటే పాపం చేసే స్థాయికి తీసుకురావాలి. ఆ తర్వాత పాపం జీరో చేయాలి. ఆ తర్వాత పుణ్యం చేయించాలి వాడితోటి. ఆ తర్వాత భక్తి చేయించాలి. అలాంటి వాళ్ళ కోసం ఇవ్వబడ్డాయి ఈ కర్మకాండలు, అలాంటి వాళ్ళ కోసం ఇవ్వబడ్డాయి ఈ విషయాలన్నీ. అంతేకాని శాస్త్రాల్లో చెప్పారు కదా అని చెప్పేసి కరెక్ట్ అని కాదు. సో రోజు తినకుండా నెలకు ఒకసారే తినాలి అనేటువంటిది ఉద్దేశం. అలా చేయటం వల్ల వాడి పాపాలు తగ్గుతాయి, ఆ విధంగా కొంచెం కొంచెంగా భక్తిలోకి ఎలివేట్ అవుతాడు అనేటువంటిది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అలా కాకుండా మనము ఎప్పుడు పడితే అప్పుడు తింటే, ఎప్పుడు పడితే అప్పుడు మనము మనం గనక ఆ జంతువులను గనక నరికేస్తే మన పరిస్థితి ఏమవుతుందంట, యమకింకరులతోటి మనము అనేక రకాలైనటువంటి నరక యాతనలకి గురి అవుతాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. యస్త్విహా వై సవర్ణాం భార్యాం ద్విజో రేతః ఆయమతి కామ మోహితప్తం మోహితస్తం మోహితప్తం పాపకృత మముత్ర రేతః కుల్యాయాం పాతః శ్లోకం ఇది ఏ మూర్ఖుడగు ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు కామమోహితుడి భార్యను వశమునందుంచుకునుటకు ఆమెతో రేతపానం కావించునో అతడు మరణానంతరము లాలాభక్షమనడి నరకమునకు పంపబడును. అచట అతడు శుక్ర నది యందు పడి శుక్రపానము చేయును. భాష్యం భార్యసే బలవంతముగా రేత ప్రాణము చేయించడి పద్ధతిని పరమ కామకులైన వారు అనుసరింతురు. భర్త రేతస్సును భార్య పానము చేసినచు ఆమె అతనికి విధేయురాలయ్యుడునని అట్టి హేయ కార్యమును చేయించువారు పలుకుదురు. సాధారణముగా అత్యంత హీన జాతుల వారే అట్టి క్షుద్ర కార్యమునకు పాల్పడుదురు. కానీ ఉన్నత వంశస్థుడే అట్లు కావించినచో మరణానంతరము లాలాభక్షణమును నరకమున పడు. అచట అతడు శుక్ర నదిలో మునిగి శుక్రపానము చేయును. హరే కృష్ణ. సో కామవాంఛ ఎక్కువగా పెరిగినప్పుడు, లేదంటే భార్యను బాగా కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు, ఎవరైతే రేతపానం చేపిస్తారో అలాంటి వాళ్ళకి ఉండేటువంటి శిక్ష గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో వీళ్ళు శుక్ర ఏమిటంటే ఏం సముద్రం శుక్ర నదిలో మునిగి శుక్రపానం చేయుదురు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారండి. సో లాలాభక్షణము అనేటువంటి నరకానికి పంపబడతారు. ఓకే, గరదా గ్రామాన్ పార్థాన్ వా విలుంపంతి రాజాను విలంబంతి రాజాను రాజభటావా తాంశ్చాపిహి
वज्रदं स्वाहा स्वानः सप्तशतानि विंशतिश्च सरभसं खादन्ति हरे कृष्ण प्रभुजी పరుల ఇంటికి నిప్పు పెట్టుట లేదా విష ప్రయోగం చేయట వంటి కార్యములు చేసడి దస్యువృత్తి కలిగిన వారు కొందరు ఈ లోకమున కలరు. అలాగునని రాజవంశీయులు, ప్రభుత్వాధికారులు ఆదాయ పన్ను వసూలు మరియు ఇతర విధానములచే వణిజులను కొల్లగొట్టుచుందురు. అట్టి దాన ప్రవృత్తి కలవారు మరణానంతరము సారమేయాధనమును నరకమున పడుదురు. అచ్చట వజ్రదంశులు కలిగిన 720 శునకములు కలవు. యమకింకరుల ఆజ్ఞ మేరకు అవి అట్టి పాపులను పరమానందంతో కబళించును. భాష్యము. కలియుగమున ప్రతి ఒక్కరు వర్షాభావము, దుర్భిక్షము, ప్రభుత్వంచే అధికమైన పన్నులన్నటి మూడు విధములైన క్లేశములచే కలత చెంది ఉందరని శ్రీమద్ భాగవతం నందరి ద్వాదశ స్కందమున చెప్పబడినది. జనులు అధికారికంగా పాపులయ్యడి కారణమున వర్షాభావ స్థితిలో కలుగుచుండు. దాని వలన తగినంత ధాన్యోత్పత్తి జరగకుండును. దుర్భిక్షం వల్ల కలిగే క్లేశమును నివారించే నిపంతో ప్రభుత్వము అధికమైన పనుల భారము అంటే ముఖ్యంగా ధనవంతులకు వణిజులపై మోపును. ఈ శ్లోకంన అట్టి ప్రభుత్వాధికారులు దస్యులని అంటే దొంగలు అని వర్ణింపబడినది. ప్రజాధనమును కొల్లగొట్టుటయే వారి ప్రధాన కార్యము. దారి దోపిడే గాని ప్రభుత్వాది కారి రూపమున చోరుడే కాని తదుపరి జన్మమున సారమేయాదనము అనే నరకమున పడి శిక్షింపబడుదురు. అచ్చట అతడు క్రూరమైన కుక్కల కాట్లచే తీవ్ర యాత్రను అనుభవించచ్చును. హరే కృష్ణ. ఓకే, సో ప్రభుత్వాధికారులు అయ్యుండి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులను పెంచుకోవడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ నరకానికి వెళ్తారు. ఈ నరకంలో ఏం నరకం పేరండి? సారమేయాధనము అనేటువంటి నరకం. సారమేయాధనము అనేటువంటి నరకం. ఈ నరకంలో 720 కుక్కలతోటి కరిపించడం అనేటువంటి జరుగుతుంది. ఒక్కొక్క కుక్కకి ఉండేటువంటి పళ్ళు వజ్రాల్లా ఉంటాయి అన్నమాట. వజ్రధంస్ట్రాలు అంటే ఇంకా ఆ పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అని అర్థం. సో వాటితోటి కరిపించడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అంటే ఎవరైతే ప్రభుత్వాధికారి అంటే ప్రజల నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు పన్నులు వసూలు చేసి కూడా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కనుక చేయకపోతే అలాంటి ప్రభుత్వాధికారులు పాపాలు చేస్తున్నట్టే. సో అలాంటి ప్రభుత్వ అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో, పరిపాలన చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దొంగలుగానే పరిగణింపబడతారు. సో అలాంటి దొంగల్ని ఎలా శిక్షిస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి. రేపటితోటి ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుందాం. సో ఇంకా 15 శ్లోకాలు దాకా ఉన్నాయి సుమారుగా, రేపు కంప్లీట్ చేసుకుందామండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మాతాజీ పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏ ఊరు కూడా గ్రామంలో క్షత్రియులు వైశ్యుడు అన్నారు కదా ప్రభుజీ. అయితే ద్విజులు అంటే మామూలుగా ఇప్పుడు హోమము దగ్గర మంత్రోచ్చారణ చేసే వాళ్ళు ద్విజులు అంటే అన్నారు కదా ప్రభుజీ. అయితే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? క్షత్రియులు వైశ్యుడు కూడా అన్నారు ద్విజులు అంటే కామము. ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మనకి దీక్ష జరుగుతుంది కదా, దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని చెప్పి చేస్తారు కదా మన ఇప్పుడు ఉపనయనం చేసి కూడా ఉపనయనం జరిగినటువంటి వాళ్ళందరూ ద్విజులే. దీక్ష జరుగుతుంది, ఆ మంత్ర దీక్ష జరిగినప్పుడు అక్కడ ఇంకొక జన్మ వస్తున్నట్లు మనకి. ఓకే, క్షత్రియులకి వీళ్ళందరికి ఇది ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ద్విజులుగా. శూద్రులకు ఉండదు, శూద్రులకు ఉండదు. ఓకే, శూద్రులకు ఉండదు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు వీళ్ళు మాత్రం గాయత్రి మంత్రోపదేశం చేసుకుంటారు. అవును ప్రభుజీ. సో ఉపనయనం జరుగుతుంది అందుకని వీళ్ళందరూ ద్విజులు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. అర్థమైంది. హరే కృష్ణ.